న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య రేపు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇది మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది గ్రూప్ టూలో ఉన్న పాకిస్తాన్ జట్టు పాయింట్స్ టేబుల్లో రెండో ప్లేస్లో ఉంది గ్రూప్ వన్లో ఉన్న న్యూజిలాండ్ జట్టు పాయింట్ పట్టికలో మొదటి స్థానంలో ఉంది అందుకే ఈ రెండు జట్లు తలబడనున్నాయి ఇక ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై ఎనిమిది సార్లు తలబడ్డాయి దీంట్లో న్యూజిలాండ్ జట్టు పదకొండు సార్లు గెలిస్తే పాకిస్తాన్ జట్టు మాత్రం పదిహేడు సార్లు గెలిచింది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు మొత్తం సార్లు తలబడ్డాయి ఇక్కడ న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్లు గెలిస్తే పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్లు గెలిచింది ఇక రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ జట్టే ముందంచలో ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ జట్టే స్ట్రాంగ్గా ఉంది ఇక పాకిస్తాన్ జట్టు కూడా అదృష్టవశాత్తు సెమీఫైనల్కు వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ రెండు జట్లైతే హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండు జట్లను అస్సలు మనం తక్కువంచనేయలేము యా ఈ రెండు జట్ల యొక్క నా అందాద ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక సిగ్నీ పిచ్ చూసుకున్నట్టయితే మంచి బ్యాటింగ్ వికెట్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇదే న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాతోని రెండు వందల స్కోర్ కొట్టిన సంగతి తెలిసిందే అలాగే ఆస్ట్రేలియాని చాలా తొందరగా ఆల్ అవుట్ చేసింది అందుకే న్యూజిలాండ్ జట్టుకు చాలా రన్ రేట్ వచ్చిన సంగతి తెలిసిందే కాబట్టి ఇక్కడ ఆడిన అనుభవం అయితే న్యూజిలాండ్ జట్టుకు మంచిగా ఉంటుంది న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా పిచ్చులు దాదాపు సమానంగా ఉంటాయి ఇక ఇక్కడ మనం ఈ రెండు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక ఈ ప్లేయింగ్ లెవెన్ విన్నాక ఈ ప్లేయింగ్ లెవెన్లో ఏ జట్టు స్ట్రాంగ్గా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకిస్తాన్ జట్టు యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ మహమ్మద్ రిజ్వాన్ బాబర్ ఆజామ్ కెప్టెన్ మహమ్మద్ నవాజ్ మహమ్మద్ హారిస్ అలాగే షాన్ మసూద్ ఇఫ్తికర్ అహ్మద్ షాదాబ్ ఖాన్ మహ్మద్ వసీమ్ అలాగే నసిమ్ షా హారీ రూఫ్ అలాగే షాహీన్ అఫ్రిది ఇది నాందాదా పాకిస్తాన్ జట్టు యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ యా న్యూజిలాండ్ జట్టు యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే ఫిన్ అలెన్ డెవన్ కాన్వై కేన్ విలియమ్సన్ కెప్టెన్ గ్లెన్ ఫిలిప్స్ డేరీ మిచ్చల్ జేమ్స్ నీషా మిచ్చల్ సాట్నర్ టిమ్ సౌతి ఇష్ సౌదీ రుక్కీ ఫెర్గుసన్ బోల్ట్ మరి ఈ రెండు జట్లలో ఏది స్ట్రాంగ్ టీమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి యా ఇక్కడ జట్టు గెలిస్తే మాత్రం నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది యా టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది న్యూజిలాండ్ జట్టుకు ఒకసారి కూడా రాలేదు ఈసారి వస్తే ఆ కళ నెరవేరుతుంది యా పాకిస్తాన్ జట్టు కూడా చివరిసారి రెండు వేల తొమ్మిదిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టిందంటే ఇంతవరకు కూడా కొట్టలేదు కు రెండు మూడు సార్లు వచ్చిన పాకిస్తాన్ జట్టు ఫైనల్ వరకు అయితే ఈ మధ్య కాలంలో చేరుకోలేదు మరి రేపు అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కు ఏ జట్టు వెళుతుందో మనం చూడాలి